మనసు అట్టడుగు పొరల్లోకి తొంగి చూసే రేడియో సీరియల్ నీలి నీడలు. నీడలు రేడియో సీరియల్లో సావిత్రి కథ రెండో భాగం రీక్యాప్. సావిత్రి భర్త సదాశివరావు పరమ సాడిస్ట్. అమ్మగారు నా సారు అన్యాయంగా గొడ్డలు బాధినట్టు ఎన్నిసార్లు అడిగాను అమ్మగారిని ఒంటి మీద ఈ దెబ్బలేంటమ్మా అని, కానీ ఉలకదు పలకదు. పెద్దోళ్ళు తమ ఇషాల మన ముందు చెప్పరే సుఖి. అయినా మనం ఏమైనా ఆరిసేవాళ్ళమో తీర్చేవాళ్ళమో. సావిత్రి ఆప్తమిత్రులు రామ్ ప్రసాద్, వసుంధర సిటీ శివార్లలో ఉన్న సావిత్రి బంగ్లాకి వస్తారు. సదాశివరావు వాళ్లతో డ్రైగా మాట్లాడతాడు. ఐఎమ్ సారీ, సావిత్రిని అలా పంపించలేనండి. మీరు మరోలా అనుకోవద్దు, తనని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా ఒంటరిగా పంపించను. యూసి, నేనెంత బిజీ అయినా ఇంటి దగ్గర నా భార్య ఉందన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఇంటికి వచ్చాక తన అటెన్షన్ పూర్తిగా నాకే ఇవ్వాలి. మీ ఫ్రెండ్షిప్ సంగతి నాకు తెలియదు, కానీ మా రిలేషన్షిప్ మాత్రం ఇంతే. తను పడుతున్న టార్చర్ గురించి సావిత్రి తన ఫ్రెండ్స్ దగ్గర బయటపడదు. నీ లైఫ్ ఎలా ఉంది సావిత్రి? అంతా హ్యాపీయే కదా? మేమెప్పుడు నీ గురించే అనుకుంటూ ఉంటాం. సదాశివరావు, ఆయనకి నన్ను చాలా బాగా చూసుకుంటారు. డబ్బు, పొజిషన్ అన్నీ ఉన్నాయి ఆయనకి. నాకెక్కడా ఏ లోటు లేదు. సావిత్రి అంత ధీమాగా జవాబిచ్చినా తనేదో బాధల్లో ఉందనిపిస్తుంది వసుంధర రామ్ ప్రసాద్లకు. ఏమైంది బసు, అలా ఆయాసపడుతున్నావేంటి? నీకే హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నావు. పంటింట్లోంచి ఆ చీకటి కారిడార్ దాటుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి భయపడి చచ్చాను. భయం దేనికి? నీకేం వినపట్టలేదా? బయట ఆ హోరు గాలి, నక్కలు, కీచురాలు, ఓ మై గాడ్. యు ఆర్ స్టిల్ ఏ బేబీ బసు. సిటీ అవుట్స్కర్ట్స్లో ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలా ఉంది, మరి ఇక్కడ రాత్రుల్లో అలాగే ఉంటుంది. నక్కలు, కీచురాళ్ళు అంటే ఎలా? అదొక్కటే కాదు రామ్, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ ప్లేస్. పొద్దునంతా బాగానే ఉంది, చీకటి పడగానే అంతా మారిపోయింది. భయంకరంగా ఈరీగా ఉంది ఇక్కడ. సావిత్రి ఎలా ఉండగలుగుతుందో ఏమిటో. అబ్బా వసు, ఏమైంది నీకు? కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అవును సావిత్రి, ఏది? ఇంకా వంటింట్లోనే ఉంది, పని వాళ్ళకి అన్నం పెట్టి వస్తానది. సరే గానీ మధ్యాహ్నం మీరిద్దరు ఏదో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారేంటి? ఏం లేదు, మన పాత ఫ్రెండ్స్ అందరి గురించి అడుగుతుంది. నాకెందుకో మన సావిత్రి పూర్తిగా మారిపోయిందనిపిస్తోంది. కాలేజీ రోజుల్లో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తిరిగేది, మునుపటి డైనమిజమే లేదు అసలు. ఎస్, నాకు అలాగే అనిపిస్తుంది. ఎంత అల్లరి చేసేదా రోజుల్లో. ఆ సావిత్రి ఏమైందా అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నావా అని అడిగితే మాట మార్చేస్తుంది. బట్ మేబీ ఇట్ ఇస్ క్వైట్ న్యాచురల్. పెళ్ళయ్యాక మారిపోవడం సహజమేనేమో. మరి నీకు కూడా పెళ్ళైందిగా, నువ్వు మారలేదెందుకు? నేను పెళ్ళాడింది నిన్ను కాబట్టి. అంటే? నా స్వభావం గురించి, నా ధోరణి గురించి బాగా తెలిసి నిన్ను చేసుకున్నాను కాబట్టి ఏ విధంగానూ నా ప్రవర్తన మార్చుకోలేదు. కానీ సావిత్రిది పెద్దలు నిశ్చయించిన సంబంధం. ఓ గృహిణిలా సదాశివరావు భార్యగా తనని తను మలుచుకుంది. మనలా ప్రేమించి పెళ్లి చేసుకోక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా పూర్తిగా మారిపోతారనా? నో, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అంటే? ఏంటో మాట్లాడుకుంటున్నారు?
అబ్బే నథింగ్. రేపటి మన ప్రోగ్రాం ఏమిటా అనుకుంటున్నావు? రేపా ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో మంచి పిక్నిక్ స్పాట్ ఒకటి ఉంది రాంప్రసాద్. బ్యూటిఫుల్ లొకేషన్, చుట్టూ కొండలు, మధ్యలో ఓ లేక్. అక్కడ ఉండడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఉంది. మరైతే ఇంకే పొద్దున్నే బయలుదేరి సాయంత్రం దాకా అక్కడే టైం స్పెండ్ చేసి వద్దాం. అవును, సదాశివరావు కూడా వస్తారుగా. ఏమో అడిగి చూస్తాను. ఆయన రాకపోయినా మన ముగ్గురు మాత్రం. నో నో నో, ఆయన రానంటే అసలు ప్రోగ్రామే వేసుకోవద్దు. వెళ్తే అందరం కలిసే వెళ్ళాలి. సరే, ఆయన ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ఓకేనా? దట్స్ ది స్పిరిట్. వసు, రేపు పిక్నిక్ అనుకుంటున్నాం కాబట్టి పెందలాడే లేవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. మనం త్వరగా పడుకోవటం మంచిది. హీస్ రైట్ వసు, వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నట్టు. వసు, ఏంటి? గదిలో మంచినీళ్ళు పెట్టించాను. ఏదైనా అవసరం ఉంటే నన్ను లేపు. ఆయన వచ్చే వరకు నేను మెలకుగానే ఉంటాను. సరే సరే. గుడ్ నైట్ సావిత్రి. గుడ్ నైట్. అస్సలు నిద్ర రావటం లేదు. ఈ రామ్కి పడుకోగానే నిద్ర ఎలా పడుతుందో. రామ్ రామ్, నిన్నే నాకు నిద్ర రావటం లేదు. రామ్ రామ్, నాకు నిద్ర పట్టడం లేదు అంటున్నాను. కళ్ళు మూసుకొని పడుకో, అదే వస్తుంది. గొప్పే, లేచి ఏమైనా కబుర్లు చెప్పొచ్చుగా. ఇంకా నయం జోలపాడమన్నావు కాదు. వసు పడుకో, నా నిద్ర పాడు చేయకు. సెల్ఫిష్ ఫెలో. అదిగో అంతలోనే గురి పెడుతున్నాడు. రామ్, పోనీ నాకెందుకు నిద్ర పట్టడం లేదో చెప్పు. కొత్త చోటు కదా, అందుకే నిద్ర పట్టదు. మరి నీకిది కొత్త చోటు కాదా? అంతలోనే అలా నిద్రపోయా? చోటు కొత్తదే అయినా పక్కనున్న వైఫ్ పాతదే కదా అని. పిచ్చి చోకులు వేస్తున్నావంటే నువ్వు నిద్రలో లేవన్నమాట. లే రామ్, ప్లీజ్. లాభం లేదు, ఈ మానవుడు లేవడు. అప్పా, ఫ్యాన్ వేసుకున్నా ఎంత ఉక్క పెడుతోంది. బాల్కనీ తలుపులు తీస్తే చల్లగాలి వస్తుందేమో. అమ్మా, ఇక్కడ నిలబడితే హాయిగానే ఉంది, కానీ బయట చీకటి మాత్రం భయంకరంగా ఉంది. అరే, సదాశివరావు ఎప్పుడు వస్తున్నాడా? హలో సదాశివరావు గారు, ఇటు ఇటు. హౌ వాజ్ ద డే? ఇంత లేట్ అయింది ఏమిటి? హలో. అరే, అదేమిటి, ఇక్కడ నన్ను చూసి కూడా జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. స్ట్రేంజ్ మ్యాన్. ఐ థింక్ ఐ షుడ్ క్యాచ్ సమ్ స్లీప్. పైగా రేపొద్దున పిక్నిక్ ప్రోగ్రాం కూడా ఉంది. అవును, సావిత్రి అడిగితే ఆ పెద్ద మనిషి పిక్నిక్ ప్రోగ్రాంకి ఒప్పుకుంటాడా అసలు? నాకైతే నమ్మకం లేదు. ఈ రామ్ లాంటి లక్కీ అండ్ కేర్ ఫ్రీ మనిషి ఇంకెవ్వరూ ఉండరేమో. నిద్రపోయాడంటే ఇక పక్కన బాంబు పేలినా లేవడు. What's happening? రామ్ రామ్, పడుకో వసు. రామ్ ప్లీజ్, లే రామ్ ప్లీజ్. సావిత్రి గదిలో ఏదో గొడవ అవుతుంది. ఏమైంది? సావిత్రి ఏడుస్తుంది, వాళ్ళ ఆయనతో ఏదో గొడవ పడుతుంది. అవునా? ఆర్ యు ష్యూర్? నాకేం వినపట్టలేదే, నిద్దట్లో నువ్వేమైనా? నో రామ్, ఐఎమ్ వైడ్ అవేక్. అదిగో విను. ఓ గాడ్, పెద్ద గొడవే. లే రామ్, కూర్చున్నావేంటి, వెళ్ళి చూద్దాం పద. ఏమిటి బస్సు, నువ్వు ఇంత రాత్రి వేళ వెళ్ళి వాళ్ళ గది తలుపు తగ్గితే ఏం బాగుంటుంది? ఆఫ్టర్ ఆల్ భార్యాభర్తలన్నాక. రామ్, ఇది మామూలు గొడవలా లేదు, ఇట్స్ సంథింగ్ సీరియస్. సావిత్రి ఏడుపు వినపడ్డం లేదా నీకు? మన ఫ్రెండ్ని అతను చావు బాతుంటే పట్టించుకోకుండా వదిలేస్తామా? పద రామ్, సావిత్రి నీడ్స్ అవర్ హెల్ప్. ఆగిపోయావే, తలుపు తట్టు రామ్.
వద్దు వసు, నాకెందుకో డెలికేట్గా ఉంది. సదాశివరావు అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళ మధ్య ప్రాబ్లం ఏమిటో గానీ మనం ఇంటర్ఫియర్ అయితే కొత్త ఇష్యూస్ పుట్టుకొస్తాయి. పైగా సావిత్రి ఏడుపు కూడా ఆపేసింది చూడు. లోపల వాళ్లే సర్దుకున్నట్టున్నారు. పోదాం పద. సరే పద, బట్ ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్. ఐ నో. ఏ వసు, రామ్, నిద్ర లేచారా? కాఫీ రెడీ. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ. మీ ఆయనేడి, ఇంకా పడుకునే ఉన్నాడా? పిక్నిక్కి పెందలాడే బయలుదేరదామని ఇంకా లేవనే లేదా? లేదు, ఇందాకే లేచాడు. అవును, మీ వారేరి, స్నానం చేస్తున్నారా? ఆయన అది నిన్న రాత్రి ఇంటికి రాలేదు. అసలు రాత్రి ఇంటికి రాలేదా? అనుకోకుండా వరంగల్ ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని అట్నుంచట్టే అర్జెంటుగా వెళ్ళిపోతున్నానని ఫోన్ చేసి చెప్పారు. ఇవాళ సాయంత్రానికో రేపో వచ్చేస్తారట. నిన్న రాత్రి ఇంటికి తిరిగి రాకుండానే వెళ్ళిపోయారంటున్నావా? అదేమిటే, మళ్ళీ అడిగిందే అడుగుతున్నావు. చెప్పానుగా అట్నుంచట్టే వెళ్ళిపోయారని. మీ ఇద్దరితో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయినందుకు సారీ కూడా చెప్పమన్నారు. సావిత్రి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఏమైంది? ఏమీ లేదే. ఏ, ఇలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. అబ్బా, ఇప్పుడు కూర్చుంటే ఎలాగే, లేట్ అయిపోతుంది. లేట్ అయితే అవుతుందిలే, ప్లీజ్ కూర్చో. ఏమిటి నువ్వు? కూర్చున్నాను, చెప్పు సంగతి ఏమిటి? మా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ. అబ్బా వసు, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏమన్నా ఆట పట్టిస్తున్నావా నన్ను? నేను సీరియస్ గానే మాట్లాడుతున్నానని నీకు తెలుసు సావిత్రి. నువ్వు మునిపట్లా లేవు, ఏదో బాధ పెట్టుకుని కుమిలిపోతున్నావని నాకు తెలుసు. చెప్పవా, వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను మునిపట్లా లేకపోవడం ఏమిటి, బాధపడడం ఏమిటి, ఏమిటే నీ మాటలు? నేను నీ ఫ్రెండ్ సావిత్రినే. సేమ్ ఓల్డ్ జాలీ అండ్ హ్యాపీ గో లక్కీ సావిత్రి. సేమ్ సావిత్రి అయితే మా దగ్గర ఏది దాచకూడదే. నిన్న రాత్రి మీ ఆయన ఇంటికి రాలేదని, వరంగల్కి వెళ్లాడని కథలెంతో చెప్తున్నా? బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగేనా మాట్లాడుకునేది? ఇదిగో వసు, ఇప్పుడు నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు. మా ఆయన నిన్న రాత్రి ఇంటికి రాలేదని అంత క్లియర్ గా చెప్తుంటే ఎందుకు ఇలా రాద్దాంతం చేస్తున్నావు? ఆయన రాత్రి 1 గంటకి తిరిగి రావడం నేను స్వయంగా చూశానంటే ఏమంటావు? అలాంటి కలేదో చూసుంటావు అంటాను. అయినా రాత్రి ఆయన తిరిగి వచ్చుంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఇంట్లోనే ఆయన ఎక్కడైనా దాచేశానంటావా? ఇప్పుడు ఆయన ఇంట్లో లేడని నాకు తెలుసు. పెందలాడే లేచి వెళ్ళిపోయి ఉంటారు. కారు పోర్టుకోలో లేదని ఇందాకే చూశానులే. గుడ్ మార్నింగ్. ఏంటి ఇద్దరు ఏదో తీవ్రంగా డిస్కస్ చేసుకుంటున్నారు? చూడు రామ్ప్రసాద్, ఇందాకటి నుంచి వసు నా ప్రాణాలు తోడేస్తోంది. మా ఆయన నిన్న రాత్రి ఇంటికి వచ్చారట, తను ఆయన్ని చూసిందట. అదేంటి, సదాశివరావు ఇంట్లో లేరా? ఇంట్లో ఉన్నారని అనుకున్నాను. మహాప్రభో, ఇప్పుడు నువ్వు కూడా మొదలెడతావా? నిన్న రాత్రి మీరిద్దరూ పడుకున్నాక వరంగల్కి అర్జెంట్ పని మీద వెళ్తున్నానని ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు. ఓ, ఐ సీ. అవును, నీ మెడ మీద నల్లటి చారలేమిటి సావిత్రి? చారలా? ఏమిటబ్బా? నిద్దట్లో ఏదైనా ఒరుసుకుందేమో అంతే. అయినా మీరిద్దరు ఏమిటి అనవసరంగా డిస్కషన్లు పెడుతున్నారు? పిక్నిక్ అనుకున్నాం కదా, లేట్ అవుతోంది, వెంటనే స్నానాలు చేసి రెడీ అవ్వండి. ఈలోగా మనం పట్టుకెళ్ళడానికి కావాల్సిన స్నాక్స్ అవి రెడీ చేస్తాను. ఓకే? నో, పిక్నిక్ క్యాన్సిల్ చేద్దాం. అదేమిటి? ఎందుకో పిక్నిక్ వెళ్ళాలని లేదు. మేము ఇక బయలుదేరుతాం సావిత్రి. ఎక్కడికి? ఎక్కడికేమిటి? సిటీలో మా ఇంటికి. అదేమిటి, ఇవాళంతా ఉండి రేపు కదా వెళ్తామన్నారు. అసలు అదే కదా మన ఒప్పందం. ఒప్పందాలేముంది, మనుషులే మారిపోతుంటే. పదరా, బ్యాగ్ సర్దుకుందాం. సావిత్రి ఇంట్లో ఎక్కడ కనపడటం లేదు, ఇంతలో ఎక్కడికెళ్ళింది? అదిగో అటు చూడు, ఆ కొబ్బరి చెట్ల మధ్య. చెప్పి వెళ్దాం పద. సావిత్రి, బయలుదేరుతున్నాం. వసు, నాకిదేం బాలేదే. 3 ఏళ్ల తర్వాత కలిసాం, ఎంతో హాయిగా మీతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ మీరేమో నన్ను ఎందుకో అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు నేనేం చేశానని నీకు అంత కోపం వచ్చింది? చచ్చ, నీ మీద కోపం ఏమిటి? కొంచెం డిసప్పాయింట్ అయిన మాట నిజం. ఈ మూడ్లో ఇక్కడుంటే నిజంగానే మన మధ్య అపార్థాలు వస్తాయి. అందుకే హాలిడే కట్ షార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇదిగో సావిత్రి, ఇలా చూడు, నువ్వు అలా మొహం పెట్టుకోకు. ఇప్పుడు మేమేదో తెగతింపులు చేసుకుని వెళ్ళిపోవటం లేదు, మళ్ళీ వస్తాం.
మనస్ఫూర్తిగా అంటున్నావా వసు? తెలుసుగా, మీరు తప్ప నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకు తెలుసు సావిత్రి. వస్తాము, బాయ్. బాయ్ సావిత్రి. నీలి నీడలు రేడియో సీరియల్లో సావిత్రి కథ రెండో భాగం విన్నారు. రచన డాక్టర్ అస్మా సరోష్. దర్శకత్వం ఇలియాస్. టైటిల్ సాంగ్ రచన సంగీతం కలగా కృష్ణమోహన్. గానం డాక్టర్ బంటి. టైటిల్ సాంగ్ మిక్సింగ్ చలం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లలిత్ సురేష్. సౌండ్ ఇంజనీర్ సాజిదా ఖాన్. కోట శంకర్ రావు, ఏ వసంతలక్ష్మి, కె రామకృష్ణ, ప్రసన్నరాణి, ఎన్బి రాజేశ్వరి, బి శ్రీనివాస్, చంద్రారావు, వైఎస్ఎన్ పాత్రో, తురగ రమాశ్రీదేవి పాల్గొన్న సావిత్రి కథ మూడవ భాగం రేపు సేమ్ టైం సేమ్ ఫ్రీక్వెన్సీ నీలి నీడలు రేడియో సీరియల్లో. తెరుపు మరుపు నీడలలో బతికే మనసులు, నిరాశలు నిస్పృహలు గతికే బతుకులు. తెరుపు మరుపు నీడలలో బతికే మనసులు, నిరాశలు నిస్పృహలు గతికే బతుకులు. కలలు కనే కనులపై విషాదాలు కప్పుకుని, మనసులోని మనసుపైన పరచుకున్న క్రీడలు నీలి నీడలు. నీలి నీడలు.